తెలంగాణ పల్లెలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఒకప్పుడు అభివృద్ధి లేక చితికిపోయిన గ్రామాలు రాష్ట్రంలో అభివృద్ధికే కొత్త అర్థం చెబుతున్నాయి. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలతో తెలంగాణ పల్లెలు ఇప్పుడు వెలిగిపోతున్నాయి. కేంద్రం విడుదల చేసిన సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన జాబితాలో మొదటి 10 స్థానాలను తెలంగాణ పల్లెలు పదిలం చేసుకున్నాయి. సంసద్ ఆదర్శ గ్రామ యోజనలో మన పల్లెలు సత్తా చాటుతున్నాయి. దేశంలోని ఆదర్శ గ్రామాల్లో మన గ్రామాలే గత కొంతకాలంగా మొదటి 10 స్థానాల్లో నిలుస్తున్నాయి. టాప్ లోని 20 గ్రామాల్లో తెలంగాణకు చెందినవే 15 ఉండడం గమనార్హం. రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులు దత్తత తీసుకున్న గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం స్థానికంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నది. పల్లె ప్రగతి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల వల్లనే మన గ్రామాలు దేశంలో టాప్ లో నిలుస్తున్నాయి. ఎస్ఏజీవై పథకంలో పేర్కొన్న కార్యక్రమాలు సీసీ రోడ్లు, వైకుంఠ ధామాలు, డంపింగ్ షెడ్లు, ట్రాక్టర్, విద్యుత్ సమస్యల పరిష్కారం, నర్సరీ, మొక్కల పెంపకం, ఇంకుడు గుంతలు, పారిశుద్ధ్యం వంటివి పల్లె ప్రగతి ద్వారా అమలవుతున్నాయి. పంచాయతీరాజ్ వ్యవస్థ మెరుగ్గా ఉందని చెప్పుకునే కేరళకు చెందిన గ్రామాలు తెలంగాణకు దరిదాపుల్లో కూడా లేవు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లోని పల్లెలు ఎక్కడా తెలంగాణకు సమీపంలో కూడా లేవు. దీంతో మొదటి 10 ర్యాంకులు మనవే ఉన్నాయి. తెలంగాణ గ్రామ పంచాయతీలు ఇతర విషయాల్లోనూ ముందు నిలిచాయి. ఈ పంచాయతీ, ఈ ఆడిట్, బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలు, రూర్బన్ క్లస్టర్లు వంటి అనేక అంశాల్లో తెలంగాణ ముందుంది. పంచాయతీలకు ప్రతి నెలా నిధులు విడుదల చేయడం, ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకుని గ్రామాలను అద్దంలా తీర్చిదిద్దుతున్నారు.